ఎందుకు చేస్తారు ఏంది అనేది ఒక ఆలోచన. మీ మమ్మీ వాళ్ళ మమ్మీ చెప్తాడా, మీ డాడీ చెప్పడా వాళ్ళ డాడీకి? ఏం చెప్పినా? మా డాడీకి అక్కకి సపోర్ట్ చేస్తానని చెప్పినావు అంట. నేనా? ఇద్దరికి లోపలో ఉన్నానని చెప్పినావు. లోపలో ఉన్నానని చెప్పినావు. చెప్తాడా? ఏం చేసావు చూడు నువ్వు. కూర్చో, నేను చూసుకుంటాగానే అంటే పెద్ద సపోర్ట్ ఉండాలి కదా ఫ్యూచర్ లో. ఏ కుట్రమూడ చెప్పాల్సింది వాళ్ళ డాడీ అడ్రస్ తెలిసేదా? లేదు చెప్పి నువ్వు వాళ్ళ అంటి ఇల్లు చెప్పి. సరే కూర్చో, కూర్చో. కూర్చో, నేను కూడా చెప్తాడు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏమేమైనా పిల్లి పోవాలట్లే. నువ్వు ఆడవాళ్ళు బేసిక్ సెన్స్ నాకు బాధ్యత ఉండదా? బాగుంటాడులే ఊరికి మీరంతా కలిసి లేనిపోను అన్ని లవ్ గివ్ అని చెప్పి వాళ్ళ మైండ్ చెడగొస్తారు. కలిసి అంతండి ఏమి నా గురించి నీకు తెలీదు. రెస్పెక్ట్ నీకు మళ్ళా ఇచ్చే నువ్వు ముగ్గురు మూడు కుటుంబాలు ఫ్యాక్సిస్ట్లుగా మారేనమ్మా బాబులు ఇసుకోవాల కొడవలు పట్టుకొని తిరగల. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పెద్ద మనుషులు ఎందుకు చేస్తారు ఏంది అనేది ఒక ఆలోచన. మీ మమ్మీ వాళ్ళ మమ్మీ చెప్తాడా, మీ డాడీ చెప్పడా వాళ్ళ డాడీకి? నువ్వేం మాట్లాడితే అర్థం అవుతుంది. నీకు వాళ్ళ ఫ్యామిలీ ఎదుర్కోలేవా? చేరుకునేది ఈ చిల్లరాయలది. మీరు మళ్ళా మీరు పెద్ద కలసడాలండి. కలసడాలు మీరు స్విమ్మింగ్ పోతారు లేకపోతే కంప్యూటర్ క్లాసెస్ పోతారు ఏది పోతారు? స్విమ్మింగ్ పోతాను, అది నా ఇష్టం కదా, మై చాయ్. మీ డాడీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి?
గోపదారి మనిషిని మీకు తెలుసు నేను. లోపల ఏమైనా చేసుకో సామాన్లు లోపల ఏమైనా చేసుకో సామాన్లు ముప్పై మంది ఉన్నారంటే ఏం మిగిలవాడు మీ బావ అట్లా పోడుతున్నాము పోటుకని తనం బయటపడుతుంది పో ఏం పోగొడుకోసావా ఏం పోగొడుకోసావా కౌంటర్ ఇస్తున్నా చంపేస్తాను ఎక్కువ మాట్లాడే చూడు మనం ఎవడు వాడు అన్నాడా ఎవడు వాడు అన్నాడా మీ డాడీ తమ్ముడు చిన్నబాబు నాన్న కన్నా కన్నా ముప్పై మంది కాదు 300 మంది వచ్చినా ఎడం చేత్తో నరుకుతాడు గాలి కూడా గాలి దండ తెచ్చే పోతా ఉండు నేను నేను టౌన్లో పోయి దండ తీసుకొస్తాను ఏమే దండ తీసుకొస్తాను ఏమే అగరబత్తుల ప్యాకెట్ 10 తీసుకో దారిలో ఊరేగింపే ఇంకా ఏం పెరుగుతున్నా కొట్టినా తొక్కినా కూడా ఒకటి రాడు నీకు అర్థమే అది సావదు ఏంది నాన్న నువ్వు ఏంది నాన్న నువ్వు నేను చెప్పిందని నేను చెప్పిన ఫస్ట్ మీ వాడిని వేసి తుండుతుండ్రు తండండి బాగా వేగా వచ్చి నీకు లేనిపోయిన లేవు రెచ్చగొడతాను అందుకే వాళ్ళ ఇంట్లో కూడా పెడతాడు ఫిట్టింగ్ వాళ్ళ ఇంట్లో దింపి బయట ఉన్న 30 మందిని ఫసట్ తీసి రా మొగలు లెక్క మందిని ఫసట్ తీసి రా మొగలు లెక్క మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా రా కొంచెం
ఫైనల్ గా మీరు మీరు మీ కాలనీలో పోయి అందరు చెప్పు నా జీవితం నాశనం చేసిన ఇంత దొబ్బిచ్చింది అది ఆ పని ఇప్పుడు నిన్ను కొట్టినారు వాడు పోతాండే వాళ్ళు పిలిచబోతాను అంటే వాడిని కొట్టించాలనే కదా నీ పవర్ చూపిపోరా అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ్య నువ్వు పవర్ కాదు నువ్వు పెట్టేసి సైలెంట్ కూర్చున్నావు ఎన్ని ఇప్పుడు ఎన్ని రాను చెప్తాయి ఎన్ని ఎక్కడ సరేలేరా నీకు శివ అనేవాడు తగలేదు ఇప్పుడు శివ శివ అనే పోతా శివ శివ అనే పోతా నేను దెబ్బలు తింటా ఏమే ఆ బాబు ఆ బాబు సుజాతకి సుజీకి చెప్పు తింటా చూడు దెబ్బల అతను నిజంగా నీ కోసం దెబ్బలు తింటాంటే వాడు నేను వెతికే దారిలో అడ్డంకులను అడుగుని దేనికైనా తెగిస్తాడు దేనికోసమేనా మనం కొట్టించుకోరు కొట్టించుకోలేవు కొన్నాళ్ళు కొట్టావు రెండు రకాలు లేకుండా ఇంట్లో గూడుచుకొని ముడుచున్నావు రెండు రకాలు లేకుండా ఇంట్లో గూడుచుకొని ముడుచున్నావు ఇంట్లో డబ్బులేమో గట్లా మనమని మొగోలు ఆడవాళ్ళు ఎంత మొహం సిగ్గు లేకుండా బజారు తిరుపతి ఎవరు పేరు నేను ఓటి అట్లయితుందని ఆ పాప ఫోర్స్ చేస్తాడు మావాడే చెప్పించిన ఆ పాప ఫోర్స్ చేస్తాడు మావాడే చెప్పించిన ఆ పాప లవ్ చేస్తానని చెప్పి నువ్వు ఎంత పడతావు నువ్వు ఎంత పడతావు నువ్వు ఆ బాబుని నాకు మంచి బూతులు వస్తున్నాయి మంచి బూతులు వస్తున్నాయి అంటేనేమో అందరికి కోపం వస్తుంది ఇప్పుడు నువ్వు అన్న కొట్టించుకోవాలి సాకలే ఫస్ట్ వన్ ఇయర్ సాకేవాళ్ళు లేదు నిన్నే ప్రసాద్ నీకే తిండి తనగనుకుంటే నీకు ఇంకొక డోల్ కొట్టించుకోవాలంటావా ఇప్పటికే ఏడాడన్ని కీళ్ళు కాళ్ళు వీడే దెబ్బలు కొట్టడం అంటే లేరు గొడ్డలు కొట్టుకున్నారు అవి అవసరంగా చిన్న పరకపుల్ల సార్ వాడికి పయ్యంత పాలు కొట్టేకి వాళ్ళు ఏదో ఆరడుగులు అదానం పోవడనుకుంటారేమో మీరేలు కదా చూపి కట్అవుట్ ఒకసారి చెడ్డి కూడా వేసుకోకుండా ముడ్డి ముందర పెట్టుకొని మూడు అడుగులు వేసుకొని చెబుతాంటాడు ముందర పెట్టుకొని మూడు అడుగులు వేసుకొని చెబుతాంటాడు ఏమిటి అడిగిపోతావా పెట్టేసి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ నువ్వు చెప్పాబు చెప్పు పారిపోయినాడు మొగోళ్ళు లేక ఇంట్లో కూర్చోకుండా నంబర్ పిలిస్తే రాకుండా మొగోళ్ళు లేక ఇంట్లో కూర్చోకుండా నంబర్ పిలిస్తే రాకుండా నీ చెప్పేది పెట్టుకోవచ్చు కదా కదా కూర్చో ఇట్లా
వాడు భయ బిత్తిరయ్యి దాక్కోలని వెళ్ళిపోతున్నాడు. పోయి మీ అక్క ఆడిపోతాను వ్యక్తి సైలెంట్ ఆడిపోతాడు. ముప్పై జన్మలు ఎత్తా చూసుకుందామా వాళ్ళందరూ కొట్లాడతాం నువ్వు నేను పోయి వాళ్ళందరూ కొట్లాడతాం. నీకంటే మైండ్ ఏం లేదంటే బట్టలు చింపి పిత్తంతో చూసాను ముప్పై మంది ఎవరెవరు ఇళ్ళకి దాక్కుంటారు. నీ సాకుడేంది స్వామి, నీ సాకుడేంది స్వామి, నీ వాదటి బామ్మది ఏది సాకుడు 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 పోయాడు పోయి కొట్టించుకొని అది ఏదన్నా పీడ ఉంటే వాడు సాకేమో వాడు సాకాలంటే కాని పని. వాణి చూడు నిలబడేప్పుడు భయపడతాను ఎవరు బయట మాట్లాడుతున్నారు చూడు చూసిరా వాడు వెళ్ళిపోతాడు భయపడి వాళ్ళ కాదు చూడు వాడు వెళ్ళిపోతాడు వాళ్ళు కాదు రాను వాళ్ళు కాదురా నువ్వెందుకు అట్లా భయపడుతున్నావు ఏమో కాదు పిల్లవుతారు చేస్తున్నావు ఏమన్నా నీకు కాదు వాళ్ళు చెప్పినవే వాళ్ళు కొంప తెచ్చుకోవాలి వస్తే కొంప తెచ్చుకోవాలి వస్తే నేను లేనా పట్టించి పంపినా పట్టించి పంపినా మాట్లాడొస్తావు రా పట్టుకో ఏ కాదు